నిన్నటి వరకు ముస్లిం మైనారిటీ సోదరి సోదరి పనులపైన జరిగినటువంటి దాడిని అన్ని అంశాలని ఈరోజు గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం. అబ్దుల్ సలాం ఇష్యూ నుంచి ఆయన ఒక రాయలసీమలోనే 50 ఇన్సిడెంట్లు ఒక్క ముస్లిం మైనారిటీ సోదరుల మీద జరిగాయి. అది కేసు వారీగా ప్రతి విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొదటిది యువగలం పాదయాత్ర. ఒకసారి మనం 4.5 సంవత్సరాలు వెనక్కి ఒకసారి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా ఈ రాష్ట్రంలో కుంటుపడ్డాయని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం లేదు, వాక్ చాతుర్యం లేదు, కనీసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 4 సంవత్సరాల్లో అన్ని వర్గాలపైన, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలపైన జరిగినటువంటి దాడులు, స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు. ఆ విషయాన్ని గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం. అందులో భాగంగా ముస్లిం మైనారిటీస్ పైన ఎక్కువ దాడులు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరి మీద జరిగాయి, అన్ని విషయాలు కూడా ఆయనతో చెప్పి దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ కూడా చేయమని చెప్పి గవర్నర్ గారికి పార్టీ తరఫున అభ్యర్థించాం. రెండవది యువగలం. జనవరి 27వ తారీఖున కుప్పంలో యువగలం పేరుతో లోకేష్ బాబు పాత్రయాత్ర ప్రారంభమైన నుంచి అడుగడుగున పాదయాత్రని ఇబ్బంది పెట్టాలని, పాదయాత్ర జరగకుండా చేయాలని పోలీసుల యొక్క సహకారంతో, వైసీపీ గూండాల యొక్క సహకారంతో ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మాకంటే మీరే సజీవ సాక్షులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు యువగలం పాదయాత్ర ఎవరు ఊహించలేదు ఇటువంటి ఉత్సాహవంతంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్రలో పాల్గొని వారి కష్ట సుఖాలు, వారికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు చెప్పుకునే ఒక వేదికని మా లోకేష్ బాబు గారు ఇవ్వడం, అందులో ప్రధానంగా యువత ఎక్కువగా భాగస్వామ్యం అవ్వడం చూసి పాదయాత్రను ఇబ్బంది పెట్టాలని మొదటి రోజు నుంచి మీటింగులు ఎక్కడ పెట్టనివ్వలేదు, కనీసం మైక్ కూడా పెట్టి మాట్లాడించుకున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం ప్రజలు సొంత వాహనాలు పెట్టుకొని పాదయాత్రకు వస్తుంటే మధ్యలో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుపెట్టి పాదయాత్రని జరగకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితులు ఆఫ్ చేయాలని కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. మీరందరున్నారు, ఎంత నీచాతి నీచమంటే సైకోలని మేము ఎందుకు పెట్టామంటే 100కి 100% వీళ్ళు సైకోలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ ప్రోగ్రామ్ ఉంటే అదే రోజు వైసీపీ పార్టీ బ్యానర్స్ పెట్టి కవ్వింపు చర్యలకు దిగడం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మేము వైసీపీ సమావేశాలు ఎక్కడున్నా, వైసీపీ కార్యక్రమాలు ఎప్పుడు పెట్టినా ఎప్పుడు మేము బ్యానర్లు కట్టడం, సందర్భం లేకుండా అవసరం లేకుండా పాదయాత్రలో ఇష్టానుసారంగా బ్యానర్స్ పెట్టి కవ్వింపు చర్యలకు దిగి గొడవలు సృష్టిస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార యంత్రాంగం కూడా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దీనిపైన ఆలోచన చేయాలి. ఈరోజు
లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే వైసీపీ వాళ్ళు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ పైన అసభ్య పదజాలంతో చెప్పలేనటువంటి విషయాలతో బ్యానర్స్ పెడుతున్నారు. దీనికి మేము రివాల్ట్ కూడా రేపటి నుంచి ఇవ్వబోతున్నాం. మేము కూడా